हाय फ्रेंड्स इप्पुडु मनमु भोजनम चेसिन तर्वात तीसुकोवाल्सिन जाग्रत्तलनु गुरिंचि तेलुसुकुंदामु। भोजनम चेसेटप्पुडु एं चेयालंटे मनम नोट्लो पेट्टुकुन्न मुद्दनि बागा नम्ले मिंगालन्नमाट। तर्वात अदि मनकि कडुपुलोकि वेल्तुंदि, मनकि जीर्णक्रिय अनेदि मनकि नोटि नुंडि स्टार्ट अवुतुंदन्नमाट। तर्वात अदि कडुपुलो उन्न तर्वात मनकि कोन्नि पनुलु अनेदि चेयकूडदन्नमाट। అందులో ఫస్ట్ వచ్చేసి ధూమపానం అనేది చేయకూడదన్నమాట. మనం ఆహారం తీసుకున్న తర్వాత ధూమపానం ఒక సిగరెట్ తీసుకుంటే అది 10 సిగరెట్లతోటి సమానం అవుతుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే తినగానే నిద్రపోతారు కదా, నిద్రపోవడం కూడా మంచిది కాదన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి కడుపులో గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే టీ కాఫీలు తాగుతారు అన్నమాట తినగానే, అలా చేయడం మంచిది కాదన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి ప్రేగులలో స్టమక్లలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. ఒకవేళ తీసుకోవాలనిపిస్తే ఒక గంట సమయం తర్వాత తీసుకోవచ్చు అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే తిన్న తర్వాతనే స్నానం అనేది చేస్తారన్నమాట. అది కూడా మంచి పద్ధతి కాదు, ఎందుకంటే మనము తిన్న కొద్దిసేపటికి ఏమవుతుందంటే మన శరీరంలో మనకి స్టమక్లో ఏంటంటే కొద్దిగా వేడి అనేది రసాలు పుడతాయి కదా, అప్పుడు వేడి అనేది ఉండడం వల్ల ఆహారం అనేది జీర్ణమవుతుంది అన్నమాట. మనం స్నానానికి వెళ్తే ఏమవుతుందంటే శరీరం అనేది ఆ వాటర్ వల్ల చల్లబడిపోతుంది అన్నమాట. అప్పుడు ఏంటంటే జీర్ణక్రియ అనేది మందగిస్తుంది అన్నమాట. సో అది కూడా మంచి పద్ధతి కాదనమాట, కొద్ది గ్యాప్ అనేది ఇవ్వాలి. తర్వాత వచ్చేసి మనం టైట్గా ఉన్నప్పుడు తింటాం కదా, ఎంబడి ఏం చేస్తామంటే తిన్న తర్వాత లూజ్ అనేది చేస్తామన్నమాట. అలా కూడా చేయొద్దంట. మనం ఏదైతే పొజిషన్లో తింటామో సేమ్ అదే పొజిషన్లో ఒక హాఫ్ అన్ అవర్కు ఉండాలంట. తర్వాత వచ్చేసి మనము నీరు తాగకూడదు. మనం తినేటప్పుడే కానీ తిన్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ అనేది తాగాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే తింటూ వాటర్ అనేది తాగుతారనమాట, అది కూడా సరైన పద్ధతి కాదనమాట. తర్వాత వచ్చేసి బ్రష్. కొంతమంది ఏం చేస్తారంటే బ్రష్ నైట్ తింటారు కదా, తినగానే ఏం చేస్తారంటే బ్రష్ అనేది చేసుకుంటారనమాట. సో తిన్న తర్వాతనే బ్రష్ అనేది చేసుకోకూడదు, ఒక గంట లేదా అరగంట గ్యాప్ అనేది ఇవ్వాలన్నమాట. తర్వాత వచ్చేసి కొంతమంది ఏం చేస్తారంటే తినగానే వ్యాయామాలు చేస్తుంటారు అన్నమాట, జిమ్కి వెళ్ళడం కానీ ఎక్సర్సైజ్లు ఇలాంటివి చేస్తుంటారు అన్నమాట. సో ఇలాంటివి కూడా చేయకూడదు అన్నమాట. తిన్న తర్వాత మినిమం ఒక గంట గ్యాప్ అనేది ఇవ్వాలన్నమాట. మనం ఏ పని చేయాలనుకున్నా కానీ మినిమం ఒక హాఫ్ అన్ అవర్, గంట కుదరకపోతే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఇవ్వాలన్నమాట, లేకపోతే మనకి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.